హాయ్, హలో అండి, ఎలా ఉన్నారు? సీతాఫలాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. సీతాఫలాలు తినడం వల్ల లాభాలు తెలుసుకుందాం ఈరోజు. నేను ఈ సీతాఫలాలు రాజమండ్రి దగ్గర సీతానగరంలో తీసుకున్నానండి. అక్కడైతే చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి. 12 సీతాఫలాలు 200 రూపాయలకి ఇచ్చారండి. ఇలా బుట్టల్లో పెట్టి అమ్ముతారండి అక్కడ. ఇలా చెట్టిన ముగ్గిన పండు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి వర్షాకాలం మొదలుకొని శీతాకాలం వరకు ఉంటాయి. శీతాకాలంలో ఎక్కువ లభిస్తాయండి. సీతాఫలాలు మనకి ఎక్కువ శక్తిని ఇస్తాయి. అలాగే మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తాయండి. ఇమ్యూనిటీని పెంచడంలో కూడా చాలా సహాయపడతాయి సీతాఫలాలు. అలాగే సీతాఫలాలు అందరూ తినొచ్చండి. సీతాఫలాల వల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయి. షుగర్ ఉన్నవాళ్ళు సీతాఫలాలు తినకూడదు అంటారు. ఎక్కువ తినకూడదు, కానీ ఇట్లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. 1-2 అయితే పర్లేదండి. ఇదిగోండి, సీతాఫలాలు ఇలా నొక్కి చూడడం వల్ల మనకి ముగ్గునే వాళ్ళు ఇవా అని తెలుస్తాయి. ఇదిగోండి, సీతాఫలం ఓపెన్ అయింది కదా. మరీ ముగ్గకుండా ఇలా కన్నులుగా కనిపించేలా ఉన్నప్పుడు తింటే చాలా మంచిదండి. మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది కూడా. మన శరీరంలో ఉన్న అధిక టెన్షన్ని, బీపీని కూడా తగ్గిస్తుందండి ఇది. నేనైతే సీతాఫలాన్ని ఇలా తినడానికి ఇష్టపడతాను. మీరు ఎలా తింటారో కామెంట్ చేయండి. ఇలా తినడం వల్ల సీతాఫలం పైకి పండులాగే కనిపిస్తుంది, కానీ లోపల గుజ్జంతా తినేస్తానండి. ఓయ్, ఎక్కువ ముగ్గిన పండుని కాకుండా ఇలా కన్నులు ఉన్న పండుని తినడం వల్ల లాభాలు ఉన్నాయి. ఎక్కువ ముగ్గడం వల్ల దాని లోపల బ్యాక్టీరియా చేరుతుంది. దానివల్ల మనకి దగ్గు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే కాదండి, ఎక్కువ ముగ్గిన పండుని బాగా ఓపెన్ చేసి చూడండి. అందులో లోపల చాలా చిన్నగా తెల్ల పురుగులు కూడా వస్తున్నాయండి. మధ్యన చూసి జాగ్రత్తగా తినండి. నేనైతే గట్టిగా ఉన్న కండు పండునే తింటున్నాను. అలాగని మరీ గట్టిగా కూడా కాదండి. చూడండి, కొంచెం బుజ్జిగా ఉన్నది కదా. ఇలా తినడం వల్ల పురుగులు రావు, ఫ్రెష్గా కూడా ఉంటుందండి. సీతాఫలంలో విటమిన్ B6 ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం ఇవి కూడా ఉంటాయి. ఇవి ఉండడం వల్ల మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే నీరసం వచ్చినప్పుడు సీతాఫలాలు తింటే త్వరగా ఓపిక వస్తుందండి. గర్భిణీ స్త్రీలు కూడా సీతాఫలాన్ని తినవచ్చు. అలా తినడం వల్ల లోపల ఉన్న బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది. అలాగే కాల్షియం, మెగ్నీషియం అవి కూడా బాగా డెవలప్ అవుతాయండి. అలాగే కాకుండా కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. చూడండి, నేను మాట్లాడుతూనే సీతాఫలంలో గుంజు మొత్తం తినేయడం మీరు చూపించాను కదా. మీకు కూడా ఈ సీతాఫలం ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి సీతాఫలాన్ని మరీ గట్టిగా కాకుండా ఇలా నల్లగా ముగ్గిన పండ్లు తినడం వల్ల జలుబు చేస్తుందండి. కొంచెం పచ్చిగా మంచిగా ఉన్న పళ్ళని తీసుకోవడం మంచిది. మీకు కూడా సీతాఫలం ఇష్టమైతే ఒక లైక్ చేయండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. థ్యాంక్ యూ.